ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలుసుకుందాం మన మొబైల్లోని ఒక అద్భుతమైన ఆప్షన్ గురించి. సో మీరు కానీ ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నారంటే మీరు మీ ఫోన్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే నిర్మోహమాటంగా నిర్భయంగా నిస్సంకోచంగా నిస్సందేహంగా వాళ్లకు ఇచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఫోన్లోని పర్సనల్ స్టఫ్ అనేది వాళ్ళు ఎవరు చూడలేరు, వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు. సో మనం అది హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఫ్రెండ్స్ దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. సో ఫ్యామిలీలో అమ్మ నాన్న పాప ఉన్నారు. పాపకి ఏం కావాలి, రైమ్స్ కావాలి, లేదా యూట్యూబ్ కిడ్స్ ఛానల్ ఉంది కదా, సో దాన్ని మాత్రమే యాక్సెస్ చేయాలి, అంతేకాకుండా గేమ్స్ ఆడుకోవాలి. సో పాపకి అంతవరకే యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట, అంటే తనకు ఒక ప్రొఫైల్ అనేది సెట్ చేయొచ్చు. అలాగే మదర్కి, మదర్ ఎడ్యుకేటెడ్ అయితే తనకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్స్ కానీ, సో తనకి ఏమేమైతే కావాలో అవి యాక్సెస్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ లేదంటే కుకరీ షోస్ అని సీరియల్స్ అని, సో తనకి ఎంతవరకు యాక్సెస్ కావాలో అంతవరకు చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫాదర్కి కావాల్సిన ప్రొఫైల్ తను సెట్ చేసుకుంటాడు అనమాట. సో అలాగా ఎవరికి కావాల్సిన ప్రొఫైల్ అనేది వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి, అక్కడ ఎవరైనా పని చేస్తుంటారు. సో ఒకే ఫోన్ని మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజిగ్నేషన్ ఉంటుంది. సో వాళ్ళ డిజిగ్నేషన్కి అనుగుణంగా వాళ్ళకి ఎంతెంత వరకు అయితే యాక్సెస్ ఇవ్వాలో అంతవరకు మన ఫోన్లో ఇవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన మొబైల్లోనే ఉంటుంది. ఇన్ కేస్ మీ మొబైల్లో కానీ లేనట్లయితే నేను ఒక చిన్న 2 MB సైజ్ ఉన్న ఒక అప్లికేషన్ చెప్తాను. సో అది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కానీ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను చెప్పబోతున్న ఈ ఆప్షన్ అనేది సెట్టింగ్స్లో ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క పేరుతో ఉంటుందన్నమాట. అంటే చూడండి, కొన్ని కొన్ని ఫోన్స్లో యూజర్స్ అని ఉంటుంది, కొన్ని ఫోన్స్లో ప్రొఫైల్ అని ఉంటుంది, కొన్ని ఫోన్స్లో సెకండ్ స్పేస్ అని ఉంటుంది, ఇంకొన్ని ఫోన్స్లో ప్యారలల్ స్పేస్ అని ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం గమనించి ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకు ఆ ఆప్షన్ అనేది చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఉంటుందో. చూడండి, నేను ఇప్పుడు వాడుతున్నది అయితే రికార్డింగ్ కోసం అని లెనోవో వాడుతున్నాను. సో లెనోవోలో యూజర్స్ అని ఉంది. అలాగే ఫ్రెండ్స్ నేను ఈ ఆప్షన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి 1+5T అలాగే మోటరోలా అలాగే ఎంఐ ఫోన్, సో వాటి స్క్రీన్ షాట్స్ కూడా తీస్తాను ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని. సో వాటిలో ఎలా ఉంటాయి ఆప్షన్స్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాడచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు యూజర్స్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, యూజర్స్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే నాకు యూ సంతు ఓనర్ అని ఉందన్నమాట. అంటే అది అడ్మిన్ అనమాట. సో కొన్ని పేజెస్లో కొన్ని మొబైల్స్లో అడ్మిన్ అని ఉంటుంది. సో అది మన ప్రొఫైల్ అనమాట. సో మన ప్రొఫైల్ నుంచి ఇక్కడ చూడండి న్యూ యూజర్ గెస్ట్ అని ఉంది కదా. సో వాటిలో మనం ఏది ట్యాప్ చేసినా మనం వేరే ప్రొఫైల్లోకి ఎంటర్ అవుతాం. అంటే ఆ ప్రొఫైల్ అనేది మన మొబైల్ కొన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా కొత్తగా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు గెస్ట్ అని ఉంది కదా, ఒక గెస్ట్ని యాడ్ చేశాను. అలాగే కింద గమనించండి, యూ కెన్ యాడ్ అప్ టు 3 యూజర్స్ అని ఉంది. సో మనం ఇంకా 3 ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు అనమాట దీనికి. చూడండి, సో ఇది మొబైల్లో డీఫాల్ట్గా వచ్చిన ఆప్షన్ అనమాట మనకి. సో ఎటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కానీ లేనట్లయితే నేను చెప్పాను కదా చిన్న అప్లికేషన్ ఉందని, అది చేసుకుంటే సరిపోతుంది. అదైతే మనకి ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట ఆ అప్లికేషన్లో అయితే. సో మీరు ఇది ఉన్నా కూడా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు గెస్ట్ అనేది ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది గెస్ట్ అనేది ట్యాప్ చేయగానే వేరే ప్రొఫైల్లోకి వెళ్తుంది. అంటే ఫోన్ మనం కొన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది. సో స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆగిపోతుంది అనమాట. సో నేను మీకు ఆ స్క్రీన్ ఎలాగుంటుందని చెప్పేసి వేరే క్యామ్తో రికార్డ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి, నేను గెస్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను అనమాట. చూడండి, లాంగ్ ప్రెస్ చేస్తున్నాను అనిపిస్తుందా. సో ఈ గెస్ట్ అనే దాని మీద ట్యాప్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇప్పుడు గెస్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయగానే ఏమవుతుంది చూడండి. చూడండి, స్విచ్చింగ్ టు గెస్ట్ అని వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి అది మనకు స్టార్ట్ చేయాలా లేదా కంటిన్యూ చేయాలా అని అడుగుతుంది. అంటే మొదటి నుంచి స్టార్ట్ చేయాలా కంటిన్యూ చేయాలని చెప్పేసి. సో నేను నెక్స్ట్ కంటిన్యూ అని ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేను అది ట్యాప్ చేయగానే నేను నా ఫోన్ కొన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలానే ఉందన్నమాట. సో నేను ఇప్పుడు ఏవేవైతే అంటే ఏ జీమెయిల్ అకౌంట్ అయితే ప్లేస్టోర్కి ఇస్తానో అలాగే జీమెయిల్ అప్లికేషన్కి ఏవేవైతే జీమెయిల్స్ యాడ్ చేస్తానో అవి మాత్రమే ఈ ప్రొఫైల్లో ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు ఈ గ్యాలరీకి ఏవేవైతే యాడ్ చేస్తానో, సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవి మాత్రమే ఇందులో ఉంటాయి. సో మనం ఎవరికైనా ఫోన్ ఇచ్చేటప్పుడు ఈ ప్రొఫైల్ యాక్టివేట్ చేసి ఇచ్చామనుకోండి, సో వాళ్ళు ఈ ప్రొఫైల్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఏమేమి కావాలో అవి మాత్రమే చూస్తారనమాట. సో నేను ప్రస్తుతానికైతే ఏం యాడ్ చేయలేదు ఇందులో, జస్ట్ గూగుల్ క్రోమ్కి ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి యాడ్ చేశాను అనమాట సెర్చ్ చేసుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్. అంతేకాకుండా మళ్ళీ వాళ్ళు కానీ అంటే వాళ్ళకి ఈ ఆప్షన్ తెలిసి వాళ్ళు వెనక్కి వచ్చి మీ ప్రొఫైల్లోకి ఎంటర్ కావాలనుకున్నారనుకోండి, అంటే వాళ్ళు చూడండి వాళ్ళకు కూడా సెట్టింగ్స్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, అకౌంట్ అని. సో
అది ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట న్యూ యూజర్ అని చెప్పేసి. సో అతను కానీ ఇప్పుడు సంతు అనే అడ్మిన్ పేజ్ని క్లిక్ చేశాడు అనుకోండి, సో క్లిక్ చేయగానే అతనికి ఆ పేజ్కి వెళ్తుంది, కానీ మనం ఆ పేజ్కి లాక్ అనేది పెట్టుకుని ఉంటాం ప్యాటర్న్ అనేది. సో అతను మళ్ళీ దాంట్లోకి లాగిన్ అవ్వాలంటే మన ప్యాటర్న్ అనేది ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా. సో దాంతో అతను మన పర్సనల్ స్టఫ్ అనేది యాక్సెస్ చేయలేడు. సో అది మీరు గమనించాలన్నమాట. చూడండి, మీరిప్పుడు ఈ ప్రొఫైల్లో ఏవేవైతే చేస్తారో అవన్నీ ఈ ప్రొఫైల్లో మీరు ఏవేవైతే చేస్తారో అవి మాత్రమే ఈ ప్రొఫైల్కి ఉంటాయి. సో వాళ్ళు ఈ ప్రొఫైల్లో అంతవరకు యాక్సెస్ చేయగలరన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, నేను మొబైల్ కొన్నప్పుడు డీఫాల్ట్గా కొన్ని గేమ్స్ అనేవి వచ్చాయి, అప్లికేషన్స్ కూడా అన్నీ వచ్చాయి కదా. సో అవన్నీ నేను డిలీట్ చేశాను యాక్చువల్గా. కానీ చూడండి ఇక్కడ గేమ్స్ చూడండి, ఇంకా అన్నీ ఉన్నాయి. సో చూడండి ఆ గేమ్స్ అనేవి కూడా రికవర్ అయ్యాయన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కటి మనం ఫోన్ కొన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట మనం ఈ ప్రొఫైల్లోకి ఎంటర్ అవ్వగానే. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏవేవైతే యాడ్ చేస్తామో, జీమెయిల్ అకౌంట్స్ కానీ ఏదైనా సరే మీరు ఏ అకౌంట్ అయితే ఇస్తారో పర్మిషన్స్ అవన్నీ ఈ ప్రొఫైల్ వరకే ఉంటాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోగానే మీకు మీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలనుకోండి, చూడండి సెటింగ్స్లోకి వెళ్ళైనా సరే యూజర్స్ బటన్ యూజర్స్ ఆప్షన్ ద్వారా రావచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా మన అడ్మిన్ పేజ్ని ట్యాప్ చేసామంటే డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. చూడండి స్విచ్చింగ్ టు సంతూన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా మొబైల్కి నేను ఎటువంటి ప్యాటర్న్ పెట్టుకోలేదు. సో నాకు ఇక్కడ నార్మల్గా నా ప్రొఫైల్ చూపిస్తుంది అనమాట అడ్మిన్ ప్రొఫైల్. ఇన్ కేస్ నేను కానీ ప్యాటర్న్ పెట్టుకున్నట్లయితే వెంటనే వెనక్కి రాగానే మనకు ఒక పిన్ అడుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ముందు ఎక్కడైతే ఆపానో అక్కడికి వచ్చేసింది. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. సో మన డేటా అనేది ఎక్కడికి వెళ్ళదు. సో చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మన మొబైల్ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఏమాత్రం ప్రాబ్లం లేకుండా అంటే ఎటువంటి డౌట్ లేకుండా ఇచ్చేయచ్చు అనమాట. సో అలాగే మనం 2 నుంచి 3 వరకు ప్రొఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి మీ మొబైల్లో కానీ ఈ ఆప్షన్ లేనట్లయితే నేను ఇప్పుడు ఒక చిన్న అప్లికేషన్ నేను చెప్తాను. సో అది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దాని సైజ్ అనేది జస్ట్ 1.57 MB ఉంటుంది. సో దాని పేరేంటంటే పర్సనల్ లాంచర్ అని. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆ లింక్ అనేది క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అవ్వగానే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ ఇచ్చేయండి. చూడండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, అది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనం ఈ మెను బటన్ ట్యాప్ చేయగానే పైన మనకు గేర్ బటన్ కనిపిస్తుంది, అలాగే ఫార్వర్డ్ లాగా ఒక సింబల్ కనిపిస్తుంది యారో మార్క్ రైట్ సైడ్కి ఫేస్ చేసి. సో ఇప్పుడు ఆ గేర్ బటన్ ఉంది కదా అది ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ అది ట్యాప్ చేయగానే మనకు యూజర్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. చూడండి అమ్ము అడ్మిన్ అంటే ఈ అడ్మిన్ పేరు అమ్ము అనమాట. సో ఈ గెస్ట్ అనేది బేబీ అని ఒకటి యాడ్ చేశాను ఊరికే, అలాగే ప్రాణేష్ అని ఒక ప్రొఫైల్ యాడ్ చేశాను. సో మీరు ఇంకొక ప్రొఫైల్ యాడ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, చూడండి ఇంకొక ప్రొఫైల్ యాడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు నరేష్ అని యాడ్ చేస్తున్నాను. సో అతనికి మనం పిన్ ఇవ్వాలి, అంటే ఆ ప్రొఫైల్లోకి ఎవరైనా ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పిన్ ఇవ్వాలనుకోండి. సో ఆ పిన్ అనేది మనం ఇస్తున్నాం సెక్యూరిటీ పర్పస్ అనమాట. సో ఆ పిన్ అనేది ఎంటర్ చేసేయండి. చూడండి నరేష్ అనేది ఎంటర్ అయింది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ నరేష్ అనేది ట్యాప్ చేయగానే చూడండి నరేష్ ప్రొఫైల్కి ఏవేవి యాక్సెస్ ఇవ్వాలి అని అడుగుతుంది. చూడండి వైఫై నుంచి మొదలుపెట్టి అవుట్ గోయింగ్ కాల్స్, బ్లూటూత్, తర్వాత గూగుల్ ప్లే. సో అతనికి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి అని ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మీరు జస్ట్ ఇవి అవుట్ గోయింగ్ కాల్స్ ఆన్ చేశారనుకోండి అతనికి కేవలం అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే నరేష్కి నేను ఏం యాక్సెస్ ఇవ్వాలనుకోవట్లేదు. నేను ఐ డోంట్ బిలీవ్ హిమ్. ఓకే చూడండి ఇప్పుడు యాప్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి యాప్స్లో ఇప్పుడు నేను యూట్యూబ్, స్కైప్, అలాగే వాట్సాప్, అలాగే ఈ ఫ్లిప్కార్ట్ అనే. సో ఈ 4 అప్లికేషన్స్, అలాగే నౌకరీ, డ్రూప్. సో ఇవి నేను అతనికి యాక్సెస్ ఇవ్వాలనుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి హైలైట్ అయ్యా. చూడండి గమనించండి మీరు అన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక పైన 4 కనిపిస్తున్నాయి కదా అది ట్యాప్ చేసేయండి. సో అన్ని సెలెక్ట్ అయిపోతాయి. నేను మాత్రం వాడిని నమ్మను కాబట్టి నరేష్ని 2, 3, 4 ఇస్తానన్నమాట. అతనికి యాక్సెస్ 4 ఇస్తాను. సో చూడండి అలా ఇచ్చిన తర్వాత నరేష్ ప్రొఫైల్కి టిక్ మార్క్ ఉంది కదా అది ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ అది ట్యాప్ చేయగానే ఇప్పుడు అతనికి మనం యాక్సెస్ ఇచ్చిన అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి అతని ప్రొఫైల్లో, వేరేవి యాక్సెస్ చేయడానికి ఉండదు. సో అది ఎలాగో చూస్తాను. చూడండి నేను ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా అది ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ అది ట్యాప్ చేయగానే ఇప్పుడు మనకి లాక్ స్క్రీన్ అంటే హోమ్ పేజ్కి వచ్చేసింది. సో ఇక్కడ నుంచి చూడండి ఇది టైట్గా అంటే గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటే, ప్రెస్ చేసి పెట్టుకుంటే లాంగ్ ప్రెస్ అడుగుతుంది. 4 ప్రొఫైల్స్ ఉన్నాయి, బి అంటే అడ్మిన్, జి అంటే గెస్ట్, పి అంటే ప్రాణేష్, ఎన్ అంటే నరేష్. సో నేను ఇప్పుడు నరేష్ ప్రొఫైల్కి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ నరేష్ ప్రొఫైల్కి వెళ్ళగానే చూడండి పాస్వర్డ్ అనేది అడిగింది. సో నేను అప్పుడు పెట్టిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే
చూడండి, అతనికి ఈ నాలుగు అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంక అతను వేరే ఏమి యూజ్ చేసుకోలేడు. ఇన్ కేస్ అతను ఇప్పుడు చాలామందికి తెలియదు అనమాట వేరే ప్రొఫైల్లో ఉన్నామని. సో అంటే నార్మల్గా డిఫాల్ట్గా ఆప్షన్ వచ్చిందనుకోండి మనకు, మ్యాక్సిమం తెలియదు. ఇంకెవరైనా బాగా ఆప్షన్స్ అన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్లో మాత్రం తెలుస్తుంది వాళ్ళు ఉన్నారని, వేరే అంటే గెస్ట్ మోడ్లో ఉన్నామని తెలుస్తుంది. కానీ మనం మన పర్సనల్ స్టఫ్ అనేది వేరే వాళ్ళ చేతిలో పెట్టలేం కదా. సో తెలిసినా నో ప్రాబ్లం, మీరు ఖచ్చితంగా ఇలా పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఇతను మన అడ్మిన్ పేజ్లోకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, అంటే అడ్మిన్ పేజ్లోకి వెళ్ళాలి అనుకున్నాడు, అతను తెలిసింది నేను గెస్ట్ మోడ్లో ఉన్నాను, సో నేను అడ్మిన్ యొక్క పర్సనల్ స్టఫ్ని యాక్సెస్ చేయాలనుకున్నాడు అనుకోండి, పైన బటన్ ట్యాప్ చేశాడు, అక్కడ ఏం ఆప్షన్స్ లేవు కాబట్టి అదే ట్యాప్ చేస్తాడు. సో అతను ఇప్పుడు బి అని ఉంది కదా, సో అడ్మిన్ పేజ్ ఇది అని చెప్పేసి అడ్మిన్ పేజ్కి వెళ్ళాడు. చూడండి ఇక్కడ పాస్వర్డ్ అడిగింది, పాస్వర్డ్ అతనికి తెలియదు, సో అతను మీ పర్సనల్ స్టఫ్ యాక్సెస్ చేయలేడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి అడ్మిన్ అడగాల్సిందే పాస్వర్డ్ ఏంటి అని. సో చూడండి అడ్మిన్ అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. అలాగే ఈ గేర్ బటన్ ట్యాప్ చేస్తే మీరు ప్రొఫైల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ అప్లికేషన్లో మాత్రం మీరు చాలా అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ అని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఇది. అలాగే మనం ఇది ట్యాప్ చేసాం అనుకోండి, పైన ఫార్వర్డ్ యారో బటన్ మళ్ళీ హోమ్ బటన్కి వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు నేను ప్రాణేష్ అనే ఈ ప్రొఫైల్లోకి వెళ్దాం చూడండి, అతను కూడా పాస్వర్డ్ పెట్టాను, సో అది కూడా సెక్యూర్డ్ అనమాట. సో అతనికి నేను జస్ట్ యూట్యూబ్ కూడా ఇచ్చాను అనమాట, యూట్యూబ్ వాట్సాప్ కొంతవరకు నమ్మచ్చు ప్రాణేష్ని. సో అతనికి నేను ఆ రెండు ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట, ఇంకా మిగతా వాటిలో వాడు నమ్మలేము, సో వానికి ఇవ్వలేదు నేను యాక్సెస్. సో అలాగనమాట. సో ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అప్లికేషన్, మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్ కేస్ మీ మొబైల్లో యూజర్స్ అనే ఆప్షన్స్ ఉన్నా కూడా మీకు కానీ దీని యొక్క ఫీచర్స్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి పొందాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది పూర్తిగా ఉచితం, సో మీకు ఎటువంటి మనీ కట్ అవ్వదు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది ఖచ్చితంగా క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినప్పుడే నేను ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అది మీకు యూస్ఫుల్ అనుకోండి, మొత్తం చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్గా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ సంతోష్ కుమార్, బాయ్.